అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదో తెలుసుకుందామండి. కీళ్ళవాతం ఉన్నవారు రైస్ ఐటమ్స్లో బ్రౌన్ రైస్ కానివ్వండి, ఓట్స్, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వైట్ రైస్ అనేది తగ్గించాలండి, ఎందుకంటే వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైట్ రైస్ అనేది తగ్గించాలి. అలాగే ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెందికూర ఏవైనా ఆకుకూరలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న లెమన్ కానివ్వండి, ఆరెంజ్, జామకాయ, స్ట్రాబెర్రీస్, క్యారెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫిష్ కానివ్వండి, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నట్స్లో అయితే బాదాం, పిస్తా, వాల్నట్స్, అలాగే జింజర్, అల్లం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం ప్రతిరోజు వంట చేసే వాటిలో పసుపు అనేది యాడ్ చేయడం వల్ల కూడా మనం కీళ్ళవాతం అనేది కొద్ది వరకు తగ్గించవచ్చు. అలాగే ఎక్కువగా గ్రీన్ టీ తాగడం, విటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మనం కీళ్ళవాతం ఉన్నవారు ఎటువంటి ఆహారం తినకూడదో చూద్దాము. కీళ్ళవాతం ఉన్నవారు షుగర్ కానివ్వండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే ఇదివరకు చెప్పినట్టు వైట్ రైస్, మైదా, బ్రెడ్, పాస్తా ఇలాంటివి తగ్గించాలి. అలాగే గ్లూటెన్ ఎక్కువగా ఉన్న గోధుమలు కానివ్వండి, బార్లీ ఇలాంటివి కూడా తక్కువగా తీసుకుంటూ ఉండాలి. వెజిటేబుల్స్లో అయితే టమాటో, వంకాయ, ఆలుగడ్డ ఇలాంటివి కొద్ది వరకు తగ్గించాలండి. అలాగే మనం కీళ్ళవాతం ఉన్నవారు ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, ఏదైనా ఫ్రై చేసే కర్రీస్ కానివ్వండి, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పొటాటో చిప్స్, కుక్కీస్ ఇలాంటివి తక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే రెడ్ మీట్, మటన్, పోర్క్ తగ్గించాలండి. సోడా, కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా తగ్గించాలి. అలాగే కీళ్ళవాతం ఉన్నవారు ధూమపానం, మద్యపానం ఇలాంటివి కూడా తగ్గిస్తే మంచిది. ఇది అండి కంప్లీట్గా కీళ్ళవాతం ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం, అలాగే తినకూడని ఆహార పదార్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.